నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. లోకేష్ యోగాలం పాదయాత్ర ముగిసిందనుకుంటే మరో యాత్రకు శ్రీకారం చుట్టడం జరిగింది. శ్రీకాకుళంలోని ఇచ్చాపురం నుంచి దాదాపుగా కూడా గతంలో ఏదైతే నియోజకవర్గాల్లో పర్యటించలేకపోవడం జరిగిందో అవన్నీ కూడా కవర్ చేసే విధంగా రోజుకు 3 నియోజకవర్గాలు చొప్పున ఉత్తరాంధ్రలో ముందుగా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. 11 నుంచి కూడా ఫిబ్రవరి 11 నుంచి యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తుంది. అసలు జనసేన టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులను ఉత్తరాంధ్రలో ఎలా ఉత్తేజితం చేయబోతుంది లోకేష్కు సంబంధించిన ఒక యాత్ర అనేటటువంటిది మనం మేడం రజనీ గారు అన్నారు, జనసేన అధికార ప్రతినిధి. మేడం నమస్తే. లోకేష్ గారి పర్యటనకు సంబంధించి మీరేం చెప్తారు? సార్, ఇప్పుడు ఏదైతే యోగళం సభ తర్వాత యోగళం సభలో ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కలిసి చేసినటువంటి ఆ సభ ఉత్తరాంధ్రలో అయినటువంటి గ్రాండ్ సక్సెస్ని చూసి ఓర్చుకోలేక చాలా వివాదాస్పద వ్యాఖ్యలతో జనసేనకి టీడీపీకి గొడవలు పెట్టే ఉద్దేశంతో లేవనెత్తారండి. ఏదైతే 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం కలిగి ఉన్నాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, రాష్ట్ర రాజధాని అతలాకుతలం అయిపోతూ నవ్యాంధ్ర నిర్మించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నప్పుడు నిన్నటి రోజు లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో సీఎం ఎవరు అనగానే, సీఎం అంటే చంద్రబాబు గారే, ఏం దాంట్లో, అది కూడా పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేసినది, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు, ఆ స్థానంలో ఆ స్థాయిలో ఉన్నాడు అని ఆయన కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకునింది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ లోకేష్ గారు ఒక జనసేనకి శత్రువులాగా చిత్రీకరించినటువంటి వాళ్ళ బులుగు మీడియాలు. అన్నయ్య ఎన్నోసార్లు చెప్పాడు, ఏమైంది దాంట్లో, సీఎం అని ఏదైతే లోకేష్ చెప్తే దానికి మీరు అంత రియాక్ట్ ఎందుకు అయ్యారు, ఏముంది దాంట్లో, 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉందా, లేకపోతే నవ్యాంధ్రకు ఒక వ్యక్తి అవసరమా, 75 ఏళ్ల గల ఒక వయసు గల వ్యక్తి 53 రోజులు జైల్లో ఉండి రాష్ట్రం కోసం పోరాడుతుంటే తన కొడుకు అవన్నీ చూస్తూ కూడా తను కూడా జనాల్లోకి బయటకు వచ్చి ఆ కుటుంబం మొత్తం సమస్యలను ఎదుర్కోవడానికని సమ్మతి అయితే ఆ తల్లి కన్నీళ్లు డైరెక్ట్గా చూసిన వాడు ఈ రాజకీయాలకు దూరంగా పారిపోతాను అనకుండా యువగళంతో మళ్ళీ ముందుకెళ్తుంటే ఇంకా కూడా ఏముంది దాంట్లో, చచ్చిపోయిన పార్టీని పైకి లేపారు, ఉన్నది ఒకటి లేనిది ఒకటి, ఎందుకు ఇదంతా మాటలు, ఇదంతా సృష్టించేటటువంటి బొలుగు మీడియాకి, ఏదైతే ఆ మీడియాకి చెక్ పెట్టడానికి. మళ్ళీ ఈరోజు లోకేష్ గారు చేస్తే ప్రతి పనిలో జన సైన్యం నిలబడి ఉంటాం. ఈరోజు ఒక పెద్ద ఆయన రాష్ట్ర భవిష్యత్తుకి భవితకి అవసరం, అతనితో పాటు యువతరం నవనాయకుడు పోరాడే యోధుడు పవన్ కళ్యాణ్ గారు ఆవశ్యకత ఉంది. ఇలా కలుపుకొని ముందుకెళ్తారు అనుభవజ్ఞుడు పోరాడే పటిమ ఉన్న నాయకుడు అంటూ. మధ్యలో గొడవలు పెట్టేవాళ్ళు ఎవరండి? ఎన్నో మార్లు లోకేష్ గారిని అడిగిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు నాన్నగారు మాట్లాడతారంటారు. పవన్ కళ్యాణ్ గారు నాన్నగారు మాట్లాడే ఒక నిర్ణయాలు తీసుకున్నారేమో, వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు బయట పెట్టినప్పుడు ఎందుకు మనం స్వీకరించలేకపోతున్నాం? ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం అధినాయకుడు తీసుకునే ప్రతి నిర్ణయానికి మనం స్వాగతించాలి. అదే రకంగా ఈ గొడవలన్నిటికీ చెక్క పడుతుందిలేండి, సమాధానం మన ప్రజెంటేషన్లో ఖచ్చితంగా చూపిస్తాం. తర్వాత ఇచ్చాపురం నుంచి అనగా నాకు మొన్న మధ్య ఒక స్టేట్మెంట్ గుర్తొచ్చిందండి, షర్మిలక్క షర్మిలా రెడ్డి కాదట, కాదు షర్మిలా శాస్త్రి ఇచ్చాపురం నుంచి ఇడుపుల వరకు అరుపెరగని పోరాటం చేస్తానని. మరి పోరాట యోధురాలు ఢిల్లీలో చలిగాసుకుంటుందా, భయపడిందా, అదేంటది తండ్రిని 75 రోజులు లోపలేస్తే తల్లి వచ్చి ఎందుకయ్యా మనకి రాజకాలు, బతికితే మన బిజినెస్లు మనం చేసుకోవచ్చు, వాడితో మనకు అవసరమా, మనకి లేని డబ్బా, మనం చూడని పదవులా, ఇక చాలు వచ్చేయండి అని సర్దుకొని వెళ్ళిపోకుండా ఏదైతే భార్య భువనేశ్వరి గారు, కొడుకు లోకేష్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము సైతం జైలుకి వెళ్ళడానికి సిద్ధం, ఇక పోరాడమే తథ్యం అంటూ జనసేన టీడీపీ రానున్న కాలంలో బీజేపీ మంచి పక్షాన ప్రతి ఒక్కరూ నిలబడతారు అనే ఒక నాందికి బీజేపీ జనసేన టీడీపీ అందరూ కలిసి ప్రయాణం గొప్పగా ఉందండి. సో ఇక ప్రజెంటేషన్ అనేది ఏదైతే యువగళం సాక్షిగా అన్నయ్య కూడా అన్నారు, యువగళానికి లోకేష్ పిలుస్తుంటే నేను ఎందుకులే రావడం, యువగళానికి హీరో లోకేషే కదా,
మళ్ళీ ఒకళ్ళ దానికి ఇంకొకళ్ళ ప్రజెంటేషన్ అవ్వడం ఎందుకు అని అంటే, లేదు లేదు, ఇది తెర మీదకి మనం ముగ్గురం కలిసి వెళ్తున్నాము, మనమిద్దరము కలిసి ప్రయాణం చేస్తున్నాము, ముగ్గురం ఒకే ఒక వేదిక మీద కనపడబోతున్నాం అనేది ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలన్నయ్య అంటూ లోకేష్ గారు పిలవడం జరిగింది. అదే రకంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మన సింహం ఏదైతే బాలకృష్ణ గారు, అందరూ కలిసి కనపడని నాలుగు సింహాలు ఒకేసారి కనపడితే బొమ్మ తాడేపల్లిలో అద్దిరిపోయిందండి. ఎన్ని టీవీలు పగిలిపోయి ఉంటాయో. ఇక అదే ఉత్తరాంధ్ర అంటే, ఉత్తరాంధ్ర ఉద్యమాల పురిటిగడ్డ. ఆ ఉద్యమాల పురిటిగడ్డ నుంచి నాయకులు బయటకు వస్తారు. రామ్మోహన్ నాయుడు గారు కానీ, ఎర్రమనాయుడు గారు గతంలో పోరాడిన యోధుడు కానీ, అదే రకంగా ప్రతి ఒక్కరు, మనకు తెలియదు కాదు. సో ఆయన ఏ ప్రయత్నం చేసినా, ఏ పోరాటం చేసినా ఆయనకు తోడుగా ఎప్పుడు జన సైనికులు, వీర మహిళలు తోడుగా ఉంటామన్నా, లోకేష్ గారు ఏదైతే అందరినీ కలుపుకొని వెళ్ళే ఉద్దేశంతో ఖచ్చితంగా జనసేన, టీడీపీ కలిసి చేసే ప్రయాణంలో టీడీపీ కుటుంబం, జనసేన కుటుంబం రెండు ఐకమత్యంతో ముందుకు వెళ్తాయంటూ, మేమిద్దరం కనపడే విధి విధానాలని బట్టి బహుశా మా ఐకమత్యం మీకు సబల సాక్షిగా అర్థమయ్యేలాగా చవి చూపిస్తామంటూ, రేపటి రోజు సీట్ల ఎంపికలో ఎక్కువ తక్కువైనా మాకు దిగులు లేదు, మాకు కావాల్సింది అలుపెరగని పోరాటంలో రాష్ట్ర అభివృద్ధి అనేది మా అంతిమ చేయం. సో దానికి కట్టుబడి మేము పనిచేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లోకేష్ గారు ఏ సభలు పెట్టినా మా సైన్యం, మా జన సైన్యం, మా వీర మహిళలు లోకేష్ అన్న పక్షాన మనస్ఫూర్తిగా ఉంటామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి. లోకేష్ ఏదైతే మరో యాత్రకు సంబంధించి చూసుకుంటే ఉత్తరాంధ్ర ప్రభావితం చేసేటటువంటి విధంగా కూడా యాత్ర కొనసాగబోతుంది అనేటటువంటిది, జనసేన టీడీపీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళినప్పటికీ పొత్తులో భాగంగా డెఫినెట్గా విజయవంతం చేసేందుకు ఆ యాత్రలు కావచ్చు, ఆ పర్యటనలు కావచ్చు, ముందుండి నడిపిస్తాం పవన్ కళ్యాణ్ గారి ఒక ఆదేశాల మేరకు అనేటటువంటి అభిప్రాయాన్ని రజనీ గారు తెలియజేసిన పరిస్థితి ఉంది. లోకేష్ ఏదైతే మరో యాత్రకు సంబంధించి, ఉత్తరాంధ్ర యాత్ర పర్యటనకు సంబంధించి ఎలాంటి ప్రభావం చూపించబోతుంది అనేటటువంటిది యువత కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ శ్రేణులు కావచ్చు చూడాల్సిన పరిస్థితి. ఇది ఈ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.